సంఘానికి రాసినటువంటి పత్రిక పదహారవ అధ్యాయం పన్నెండవ వచనంలోని చివరి మాటలు చదువుకుందాం. పన్నెండవ వచనంలోని చివరి మాటలు, ప్రియురాలకు పెర్సీసునకు వందనములు. ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడెను. చాలు, ప్రభునందు ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారి పరిచర్యలో ఉన్న మరొక స్త్రీని గురించి రాత్రి మనం నేర్చుకుంటున్నాం. ఆమె పేరే పెర్సీస్. ఈమె రోమీరాలు, రోమాలో అపోస్తలుడైన పౌలు గారు సువార్త ప్రకటించినప్పుడు దేవుని మాటలు విని రక్షణ పొంది పౌలు గారిని వెంబడించిన స్త్రీ. ప్రభునందు ప్రియులారా, రోమా చాలా భయంకరమైన విగ్రహారాధన ప్రాంతం, మూఢ నమ్మకాలు ఆచారాలు, అనేకమైన దేవతలను కలిగినటువంటి ప్రాంతం రోమా ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఈ పెర్సిసు యేసయ్య మాటలు విని యేసయ్యను నమ్మింది. అంతవరకు తను చేసిన విగ్రహ ఆరాధనను, ఆ మూఢాచారాలను, పితృపారంపర్యమైన ఆచారాలన్నిటినీ కూడా విడిచిపెట్టి సత్యాన్ని తెలుసుకొని యేసయ్య నిజమైన దేవుడని పౌలు గారు చెప్పిన సువార్త వలన తెలుసుకొనినదై సత్యాన్ని నమ్మి సత్యాన్ని వెంబడించినటువంటి స్త్రీ ఈ పెర్సిస్. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. ఎన్నో పర్యాయాలు దేవుని మాటలు వింటున్నా, దేవుని దగ్గరికి వస్తూ ఉన్నా, చాలా మంది సంపూర్ణంగా ఈమె వలె దేవుణ్ణి తెలుసుకోలేనటువంటి వారుగా ఉంటున్నారు. పూర్తిగా దేవుణ్ణి ఎరగక ముందు ఉన్న ఆ స్థితిలో నుండి బయటికి రాలేకపోతూ ఉన్నారు. ఈరోజు దేవుని దగ్గరికి వస్తూనే ఇంకా విగ్రహాలను వైపు కూడా చూసేటువంటి వారు ఉన్నారు. ఈరోజు దేవుని దగ్గరికి వస్తూనే ఇంకా మూఢ నమ్మకాలు కలిగినటువంటి వారు ఉన్నారు. దేవుని దగ్గరికి వస్తూనే మా తాతల కాలం నుండి, మా ముత్తాతల కాలం నుండి వస్తున్న ఆచారాలని, ఆ ఆచారాలను వదిలిపెట్టకుండా జీవిస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఇలాంటి వారందరూ కూడా ఈ రాత్రి తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటో తెలుసా? యేసయ్య నిజమైన దేవుడని తెలుసుకున్నప్పుడు, సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, మనం అంతకు ముందు చేసింది అసత్యం అని తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయాలంట? వెంటనే దానిని విడిచిపెట్టడం మనకు ఆశీర్వాదం. విడిచిపెట్టడం మనకు ఆశీర్వాదం, దానిని వదిలేయటం మనకి ఎంతైనా మంచిది. ఈ పెర్సిసు ఆ రోమా పట్టణం ఎంత భయంకరమైన పట్టణమో, ఎంత విగ్రహారాధన పట్టణమో, అలాంటి పట్టణములో నుండి దేవుని మాట విని పౌలు గారిని ఏం చేసిందట? వెంబడించింది. ఈరోజు దేవుని దగ్గరికి వస్తున్న నీవు సంపూర్ణంగా మారావా? సంపూర్ణంగా మార్చబడ్డావా? యేసయ్య నిజమైన దేవుడని తెలుసుకున్న నీవు పూర్తిగా విగ్రహారాధనకు స్వస్తి చెప్పావా? మూఢాచారాలకు స్వస్తి చెప్పావా? ప్రిమని దేని బిళ్ళరా, చెప్పటం మేలు, చెప్పటం క్షేమం. ఒకవేళ
దేవుని మాటలు వింటూ సత్యాన్ని తెలుసుకొని కూడా నీవు ఆ అబద్ధమైన వాటిని లేకపోతే ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టకపోతే అది నీ జీవితానికి ఎంత మాత్రం కూడా ఆశీర్వాదమో కాదు. అది నీలో మార్పు అనేది చెప్పడానికి వీలే లేదు. ఇంకా నీలో ఏం రాలేదంట? మార్పు రాలేదు ప్రియమైన దేవుని బిడ్డ, మార్పు రాలా. ఒకవేళ ఈ మాటలు వింటుండగా ఎవరైనా ఇంకా ఆచారాలు, అలవాట్లు, సిద్ధాంతాలు, మూఢనమ్మకాలు, ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు చేసేటువంటి వారు ఉన్నట్లయితే దయచేసి మాటలు వింటుండగా ఫెరిసీస్ సమస్తాన్ని విడిచిపెట్టినట్టుగా మనం కూడా ఏం చేయాలంట? విడిచిపెట్టాలి, విడిచిపెట్టాలి. చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:3 ఏమంటున్నాడో ఒకసారి చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:3 అల్లరితో కూడిన ఆటపాటలు, రాగుబోతుల విందులు, చూడండి చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. చేయదగని విగ్రహ పూజలు ఏమండి? ఎరగనప్పుడు చేసావు, తెలియనప్పుడు చేసావు, సత్యం తెలుసుకున్నప్పుడు యేసుక్రీస్తు మాటని చెవిన పడినప్పుడు చేసావు. ఇప్పుడు యేసయ్య నిజమైన దేవుడని నీకు తెలియపరచబడతా ఉంది. ఇప్పుడు చేయదగని విగ్రహ పూజలు ఏం చేయకూడదంట? చేయకూడదు, చేయకూడదు. అన్య జనుల ఆచారాలను వాటిని అనుసరించడానికి గతించిన కాలమే చాలు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు తెలియనప్పుడు చేసేవమ్మా చాలు, తెలిసి కూడా చేస్తే నష్టపోతావు. రాత్రి దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి సత్యం పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు. అన్ని జనుల ఆచారాలు, అన్ని జనుల ఇష్టాన్ని మనం నెరవేర్చాం, తాగుబోతుల విందులలో, చేయదగిన విగ్రహ పూజలలో, ఇదిగో ఎన్నో కార్యక్రమాలలో, పోకిరి చేష్టలు, అల్లరి కార్యక్రమాలలో పాల్పొంపులు పొందాం. కానీ అవన్నీ గతకాలం. ఇప్పుడైతే క్రీస్తు మనకు సమీపంగా ఉన్నాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన మన కొరకు రక్తంగా వచ్చాడు, నిన్ను రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఇదిగో వాటన్నిటిని నువ్వేం చేయాలంట? విడిచిపెట్టేయాలి, విడిచిపెట్టేయాలి, విడిచిపెట్టేయాలి. ఎన్ని చెప్పినా ఈరోజు కొంతమంది అందరూ ఒకటేలయ్యా చెప్తా ఉంటారంట. ఏమండి ఎంత చెప్పినా కొంతమంది ఇంకా ఏమెక్కదంట? మైండ్లోకి ఎక్కలేదు. ఈరోజు మన కుటుంబాల్లోనే ఉన్నారు చాలామంది. మనమేమో దేవుడిని వెంబడిస్తుంటే వాళ్ళేమో పూజలు చేస్తూ ఉంటారు. చాలామంది వాళ్ళు చెప్తా ఉంటారు, కొన్ని పర్యాలు ప్రార్థన నడిపింపు రావట్లేదండి, కొన్ని పర్యాలు ఇలా ఉంది అలా ఉంది, నాకేదోలాగా ఉందంటే మనమేమో ఇక్కడ ప్రార్థన చేస్తుంటే వాళ్ళేమో ఎక్కడికో గుళ్ళకి వెళ్ళి, ఆటికెళ్ళి, ఇంటికి వెళ్ళి వచ్చి బొట్లు పెట్టుకుని లోపలికి వచ్చి అయ్యి చేస్తామంటే ఏముంటుంది? ప్రార్థన ఎలా కొనసాగింది? వాస్తవమే కదా. ప్రభునందు ప్రియులారా, వాళ్ళది తప్పు ఉంది, దేవుని బిడ్డలమైన మనం కూడా తప్పు. ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు మార్చుకోలేకపోతున్నాం, ఎన్ని సంవత్సరాలైనా ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళని మార్చుకోలేకపోతున్నాం. మనం ప్రార్థన పోతున్నాం కానీ ఎవరిని ఏం చేయట్లేదంట? ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, కాపరి గొర్రెలు ఏం చేస్తాడు చెప్పాలి? కాపరి గొర్రెలు ఏం చేస్తాడండి? మేపుతాడు. నేను కాపరనే, మీరు గొర్రెలు అనుకుందాం, మిమ్మల్ని అందరూ నేను ఏం చేస్తున్నాను? ఏం చేస్తున్నానండి? మేపుతున్నాను. చెప్పాలి నాకు సమాధానం చెప్పండి. మేపుతున్నాను వాక్యం ద్వారా. ఏం చేస్తున్నాను? మేపుతున్నాను, మేపుతున్నాను. మరి గొర్రెలు మేత మేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం చేయాలి? గొర్రెలు ఇంకో గొర్రెలు ఏం చేయాలండి?
పిల్లల్ని కనాలి అంటే ఏనాలి ఆ కనాలి కాపర గండ కదా కాపర మేపుతాడు గొర్రెల్ని మరి గొర్రెలు ఏం చేస్తాయి ఈంటాయి అంటే కంటాయి కనన గొర్రె అయితే ఏం చేయింది ఎక్కడికి వెళ్ళింది చెప్పండి కనన గొర్రె ఎక్కడికి వెళ్ళింది కసాయుడి దగ్గరికి వెళ్ళింది ఆ కసాయుడు ఎవడు అపవాది ఏమండి అపవాది ఈరోజు చాలా మంది తింటున్నారు కానీ ఒక్కళ్ళు కూడా ఏం చేయట్లేదంట కంటలేదంట ఏనట్లేదంట ఏనని వాళ్ళందరినీ ఎవరు పట్టుకున్నారు కసాయి చేతిలోకి వెళ్ళిపోతున్నారు సాతానుడి చేతిలోకి వెళ్ళిపోతున్నారు మీ దేవుని బిడ్డలారా అంటే చాలా మంది అంటారు సువార్తీకులది పాస్టర్ గారు వాళ్ళది వాళ్ళదే బాధ్యత వాక్యం చెప్పటం ప్రజలను మార్చటం కాదు 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 అసలు వాక్యం ఏంటో తెలుసా కాపరి కనడం గొర్రెలు ఏం చేయాలంట కనాలి సంఘానికి వస్తున్న నీవే మరొక వ్యక్తిని దేవుని దగ్గరికి ఏం చేయాలి తెలుసా నడిపించాలి నడిపించాలి ఈరోజు నేను ఒక దైవజనుడి వాక్యం వింటుంటే ఆయన చెప్పిన మాట నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కల్పించింది ఒక సంఘం చాలా పెద్ద సంఘం ఆ సంఘంలో ఆ దైవజనుడు ఒక ముగ్గురు స్త్రీలను నిలబెట్టాడంట ముగ్గురు స్త్రీలను నిలబెడితే నిలబడ్డారు వారిని ముందుకు రమ్మన్నాడంట ముందుకు రమ్మంటే ముందుకు వచ్చాడంట ఇదిగో సంఘంలో ఈ ముగ్గురు స్త్రీలు కూడా ఆణిముత్యాలు లాంటి వారు అన్నాడంట ఎవరంట ఆణిముత్యాలు లాంటి వారు అన్నాడంట ఎందుకు అని చూస్తా వింటామంటే దరిదాపు వారు రక్షింపబడిన 15 సంవత్సరాలలోపు ఆ ముగ్గురు 1600 మందిని దేవుని సంఘానికి నడిపించారంట దైవజనుడు చేత బాప్తీసాలు ఇప్పించారంట దేవునికి స్తోత్రం హల్లెలూయా పెద్ద సంఘం ముగ్గురు ఎంతమంది నడిపించారు 1600 మందిని ఒక 15 ఏళ్ల లోపు అంటే వారు ఎంత పని చేస్తున్నారు ఎంత సువార్త ప్రకటిస్తూ ఉన్నారు ఇరుగు పొరుగు వారికి ఇంటిలో ఉన్న వారికి చుట్టుపక్కల ఉన్న వారికి ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగానికి వెళ్తే ఉద్యోగంలో తోటి వారికి పనికి వెళ్తే పనిలో తన తోటి వారికి కాలేజీకి వెళ్తే కాలేజీలో తన తోటి వారికి ఎక్కడికి వెళ్ళినా యేసు క్రీస్తు సువార్తను ప్రకటించి ఒక వ్యక్తినైనా దేవుని వైపు తిప్పడానికి ఎంత ప్రయాసపడ్డారు ఈరోజు గొర్రెలు కనటం లేదు ఏమండి సంఘం అభివృద్ధి చెందాలంటే మీరు పని చేయాలి ప్రార్థన చేయకమే కాదు మీరేం చేయాలంట పని చేయాలి మీరు కనాలి కనీసం మీ ఇళ్ళల్లో వాళ్ళనన్నా కనాలి దేవుని కొరకు కంటే మీ అబ్బాయి ఉన్నాడు తీసుకురా నీ భర్త ఉన్నాడు తీసుకురా నీ పిల్లలు ఉన్నారు చెప్పు ఈరోజు మన ఇంట్లో వాళ్ళకే సువార్త మనం చెప్పలేదు అవునా కదా మన ఇంట్లో వాళ్ళకే మనం సువార్తను చెప్పలేకపోతున్నాం ప్రభునందు ప్రియులారా అర్థం చేసుకోండి దేవుని మాటలు సంఘం అభివృద్ధి చెందాలని ప్రార్థన చేస్తున్నాం మంచిదే ప్రార్థన చేయాలి ప్రార్థనతో పాటు ఇదిగో మీరందరూ కూడా ఏం చేయాలంట ప్రయాసపడితేనే అభివృద్ధి చెందిద్ది సంఘం ఏమండి రక్షింపబడిన తర్వాత ప్రతి ఒక్క బిడ్డ మీద కూడా దేవుడు ఏం పెట్టాడు తెలుసా బాధ్యత పెట్టాడు ప్రజలందరి కొరకు ప్రార్థన చేయటం బాధ్యత రాజుల కొరకు అధికారుల కొరకు అందరి కొరకు చేసే ప్రార్థన చేసే బాధ్యత మన మీద పెట్టాడు ఆత్మలకు సువార్త ప్రకటించి నశించిపోతున్న ఆత్మలను రక్షించే బాధ్యత కూడా ఎవరి మీద పెట్టాడు మనందరి మీద దేవుడు పెట్టాడు మరి ఆ బాధ్యతను మనం ఏం చేస్తున్నాం విస్మరిస్తున్నాం ఆ బాధ్యతను మరచిపోతూ ఉన్నాం రఘునంది ప్రియులరా దయచేసి దేవుని బిడ్డలమైన మనం మనకు దేవుడిచ్చిన బాధ్యతను ఎప్పుడు కూడా మరచిపోయే వారంగా ఉండనే ఫెర్సిస్సు ఆమె దేవుని మాటలిని పౌలు గారిని వెంబడించి మరొక విషయం చెప్తాను ఫెర్సిస్సు అనగా విభజన అని అర్థం ఫెర్సిస్సు అనగా ఏంటో తెలుసా విభజన ఈ మాటను మీరు అర్థం చేసుకోవాలంటే ఆమె తన జీవితాన్ని విభజించింది అని చెప్పాలి ఆమె జీవితాన్ని ఏం చేసిందంట విభజించింది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ లోకానికి వచ్చిన తర్వాత చరిత్ర ఏమైందట విభజింపబడింది సంవత్సరాలు ఏమైనాయి అంట విభజింపబడ్డాయి
క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అంటే క్రీస్తు రాకముందు క్రీస్తు వచ్చినాక అని విభజింపబడింది పరిశుద్ధ గ్రంథంలో కూడా ఇలాగ చూసుకుంటే మనం చాలా వాటిని విభజించవచ్చు జల ప్రళయానికి ముందు జల ప్రళయము తర్వాత ఇలా విభజించవచ్చు ఇప్పుడు ఈమె పేరుకు విభజన అని చెప్పబడినట్టుగానే ఈమె తన జీవితాన్ని విభజించింది క్రీస్తును ఎరగక ముందు క్రీస్తును ఎరిగిన తర్వాత ప్రిమన దేవుని బిడ్డలారా ఈమె జీవితం కలిసిపోలేదు క్రీస్తు ఉన్నప్పుడు కానీ లోకంలో ఉన్నప్పుడు తర్వాత క్రీస్తులోకి వచ్చినప్పుడు కూడా ఒకే రీతిగా లేదు ఏమండి అందుకనే చాలా మందిని ఏమంటారు నామకార్థ క్రైస్తవులు అంటారు ఇది క్రీస్తులోకి వచ్చిన లోకాన్ని విడిచిపెట్టరు పాపాన్ని విడిచిపెట్టరు వీరు చేసే ఏంటి కూడా తాగుడు విడిచిపెట్టరు చెడు వ్యసనాలు విడిచిపెట్టరు వీరు నామకార్థ క్రైస్తవులు మందిరానికి వస్తారు బార్ షాప్లో కూడా ఉంటారు మందిరానికి వస్తారు సినిమా హాల్లో కూడా ఉంటారు మందిరానికి వస్తారు అన్ని పాప కార్యాల్లో కూడా పాలు పంపులు పొందుతారు వీరిని ఏమంటారు తెలుసా నామకార్థ క్రైస్తవులు క్రైస్తవులు ప్రభునందు ప్రియులారా దేవుణ్ణి ఎరిగిన తర్వాత మన జీవితం విభజింపబడాలి దేవుణ్ణి ఎరగక ముందు దేవుణ్ణి ఎరిగిన తర్వాత అని ప్రజలు చెప్పాలి ఏమండి ఎరిగక ముందు ఎలా ఉందండి ఆమె ఎరిగిన తర్వాత ఎంత మార్పు వచ్చింది ఏమో అని ప్రజలు చెబితే నీ జీవితం ఏమైనట్టు విభజించబడినట్టు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఈరోజు విభజన కనపడటం లేదు ఈరోజు మార్పు కనపడటం లేదు ఏం కనపడటం లేదంట ప్రజలలో మార్పు కనబడటం లేదు ఏం మారారండి ఎవరిని అడిగినా చాలా మంది ఏం చెబుతున్నారు నోటిని ఏం మారారండి వాళ్ళు ఏం మారారు మారక ముందు ఉన్నాయన్నీ మారిన తర్వాత కూడా వాళ్ళలో అట్లాగే ఉన్నాయండి ఏం మారారు అనే పదమే ఈరోజు చాలా మంది నోటి నుండి క్రైస్తవుల గురించి దేవుని బిడ్డల గురించి వినపడతాం అంటే మనము విభజింపబడాల మన జీవితం ఏమవలేదంట విభజింపబడలేదు విభజింపబడలేదు ఈరోజు ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా పాత గుడ్డకి కొత్త గుడ్డ ఏం వేస్తున్నారంట మాస్క్ వేస్తున్నారంతే పాత జీవితం అలాగే ఉంటుంది రక్షణ అనే మాస్క్ ఏం చేస్తున్నారంట వేస్తూ ఉన్నారు ఏం ఉపయోగం ఏమండి ఆ కొత్త గుడ్డ పాత గుడ్డని ఏం జరుగుతుందన్నట వెలితిపరుస్తూ ఉంది ద్రాక్ష రసము పాత తిత్తులలో కాదు పోయాల్సింది క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తులలో ఏం చేయాలట పోయాలి పోయాలి కానీ ఈరోజు పాత తిత్తులలోనే ఏం చేస్తున్నామంట ద్రాక్ష రసాన్ని పోస్తున్నాము అందువల్లనే ఆ యొక్క తిత్తులు ఏమైపోతున్నాయంట పిగిలిపోయి ద్రాక్ష రసము కారిపోతుంది అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు ఈ మాట ఆనాడు పరిసయ్యులు ఆనాడు శాస్త్రులు ఆనాడు యూదులను చూసి ఓ వేషధారులైన పరిసయ్యులారా శాస్త్రులారా మీరు భక్తి గలవారమని అనుకుంటూ మీరు ఏం చేస్తున్నారట పాత గుడ్డకి కొత్త గుడ్డ మాసికేస్తున్నారు అంతే మీరు మార్పు ఏమీ లేదు మీ జీవితాలు మార్చబడలేదు మీరు పైకి భక్తి పనులుగా ఉంటున్నారు కానీ లోపల మీ జీవితాలు అలాగే ఉన్నాయి పాడైపోయిన జీవితాలే పాప సంబంధమైన జీవితాలే అపవిత్రమైన స్థితే ఈరోజుకి మీలో ఉన్నాయని ఆనాడు వారిని హెచ్చరించాడు ఈ రాత్రి ఇక్కడున్న మనల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా హెచ్చరిస్తున్నాడు పెర్సిస్సు ఏసయ్యని ఎరగక ముందు మూఢాచారాలు చేసింది విగ్రహారాధన చేసింది చేయదగిన పూజలు ఆ దేవత ఈ దేవత ఈ దేవుడు ఆ దేవుడు అని ఎన్నో పూజలు చేసింది ఏవేవో చేసింది ఏసయ్యను ఎరిగిన తర్వాత ఆమె జీవితం ఒక గొప్ప మార్పు కదా ఇప్పుడు పెర్సిస్ గురించి చెప్పాలంటే దేవుణ్ణి ఎరక్క ముందు దేవుణ్ణి మరి మన గురించి చెప్పాలంటే చెప్పాలి మన గురించి చెప్పాలంటే ఒకవేళ మీరు ఉంటే ఉండొచ్చు దేవుణ్ణి ఎరక్క ముందు ఎరిగిన తర్వాత మీ జీవితం బాగుంది దేవునికి స్తోత్రం మీరు కూడా పెర్సిస్ లాగా కొనియాడబడే స్త్రీలే ఏమండి లేదు ఎరగక ముందు ఎలాగున్నావో ఎరిగిన తర్వాత కూడా నీలో అవే కనబడతామని అనుకో నీలో ఆ పాపమే నువ్వు వదిలేయాల్సి నీ వదిలేయకుండా అవే కంటిన్యూ చేస్తున్నావంటే నీ జీవితం విభజింపబడలేదు నీలో ఏ మార్పు లేదు నీలో ఏ మార్పు కూడా నీలో లేదు నువ్వు దేవుని బిడ్డనని చెప్పుకోవటం కూడా వ్యర్థమే
ప్రేమని దేవుని బిడ్డలారా పాపాన్ని విడిచిపెట్టకుండా లోకాన్ని విడిచిపెట్టకుండా దేవునికి అవిష్టమైన వాటిని విడిచిపెట్టకుండా నేను కూడా దేవుని బిడ్డను ఏదో రక్షణ పొందాను పాస్టర్ గారు ఇస్తున్నారు బలవంతంగా తీసుకోవటము ఇకపోతే వెళ్ళిపోతాం ఈ సంఘంలో అని చెప్పటము ఆ సంఘానికి వెళ్ళి తీసుకుంటాం ఎక్కడికి వెళ్ళి తీసుకుంటాం అని చెప్పటము ఏదో ఒక రీతిగా బాప్తిజం అయితే పొందావు కానీ నీ బ్రతుకులో ఏం రాలేదంత మార్పు రాలా విభజింపబడాల ప్రభునందు ప్రియులారా విభజింపబడకపోతే మన ఎంత భక్తి చేసినా మన భక్తి వ్యర్థమే ప్రియమైనది వ్యర్థమే నీ మట్టి కదా నీకు అనిపించాలి నేను దేవుణ్ణి ఎరకముందు ఎలాంటి దాన్ని ఎదిగిన తర్వాత నాలో ఏం మార్పు వచ్చింది అనేది నీకన్నా తెలుసా నీకన్నా తెలుసా ఏం మారావో నీకు తెలుసా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ ఎదిగక ముందు ఈ పాపాలు చేశానండి ఎదిగిన తర్వాత ఆ పాపములు నా నుండి ఏమైపోయినాయి దూరమైపోయినాయి ఎదగక ముందు అబద్ధాలు ఆడేదాన్ని ఎదిగిన తర్వాత నాకు తెలిసి ఒక్క అబద్ధం కూడా నేను ఆడలేదండి నా యేసయ్యని నమ్ముకున్న తర్వాత ఎదగక ముందు మోసం చేశానండి ఎదిగిన తర్వాత ఎవరిని కూడా నేను మోసమో చేయలేదండి ఎవరికి కూడా అన్యాయమో చేయలేదండి ఎరగక ముందు లంచం తీసుకున్నాను ఎదిగిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర నేను ఆశించలేదండి లంచం ఇప్పుడు దేవుని బిడ్డ రాత్రి దేవుడు నీతో నాతో మన అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు చాలా మంది భక్తులు నేను చెప్పుకుంటూ వెళ్ళాలి కానీ పరిశుద్ధ గ్రంథంలో ఎరగక ముందు ఎదిగిన తర్వాత ఏమండి అబ్రహాము దేవుణ్ణి ఎరగక ముందు మెసపతోమియాలో బొమ్మలు అమ్ముకునేవాడు వాళ్ళ నాన్నగారు విగ్రహాలను తయారు చేస్తే దేవతల దేవుళ్ళ బొమ్మలను తయారు చేస్తే ఆ బొమ్మలను అమ్ముకునేటువంటి వాడు అమ్ముకొచ్చేటువంటి వాడు అబ్రహాం కానీ దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టేసి ఏమండి దేవుని మాట పట్టుకొని ఎక్కడికి వచ్చాడంట బయటకు వచ్చాడు మరలా ఎప్పుడన్నా విగ్రహాల దగ్గరికి వెళ్ళాడా మరలా ఎప్పుడన్నా మెసపతోమి అసలు దేశానికన్నా వెళ్ళాడా ప్రిమని దేవుని బిడ్డలారా ఏమైనా విడిచిపెట్టిన ఆచారాలు విడిచిపెట్టిన సిద్ధాంతాలు విడిచిపెట్టిన పాపాలు అబ్రహాం ఏమైనా చేశాడా భక్తి జీవితం ఎలాగుండాలంటే ఇలాగుండాలి విభజింపబడాలి దేవుని ఎరక్క ముందు ఎలాగున్నావు ఎరిగిన తర్వాత కూడా అలాగే ఉంటే ఉపయోగం ఏమి లేదు కదా ఎరిగిన తర్వాత మనలో ఏం రావాలంట మార్పు వచ్చేయాలి గతకాల పాపాలు గతకాలపు ఉన్న ఆ యొక్క అవిధేయతలు గతకాలంలో తిరుగుబాటులు గతకాలంలో ఉన్న అబద్ధాలు మోసాలు అన్యాయాలు అక్రమాలు వీళ్ళ మీద వాళ్ళ మీద చెప్పే కొండాలు అన్ని కోపము గర్వం అసూయ దురాశలు అన్నీ కూడా పోవాలి అన్నీ కూడా ఏమైపోవాలంట నూతనమైన మార్పు మనలో కనబడాలి ఫెర్సిస్లో నూతనమైన మార్పు కనబడతా ఉంది విభజింపబడింది ఆమె జీవితం దేవుని బిడ్డలారా ఆమె జీవితం ఏమైందంట విభజింపబడింది ఆమె కాదు పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది గురించి చెప్పొచ్చు కానీ మనకు సమయము చాలదు కాబట్టి నేను క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాను విభజింపబడింది ఆమె జీవితం మూడవ విషయాన్ని కూడా చెప్తాను అంటే రెండో విషయమే ఆమెను పౌలు గారు ఏమని సంబోధించాడు తెలుసా ప్రియురాలు అని సంబోధించాడు ప్రభునందు ప్రియులారా ఏమని సంబోధించాడు ప్రియురాలు యేసుక్రీస్తు వారు కూడా సంఘాన్ని పరమగీత గ్రంథంలో ఏమని సంబోధించాడు ప్రియురాలు నా ప్రియురాలా నువ్వు తీర్థ పట్టణం అంత సుందరమైన దానవు అన్నాడు ఒక చోట నా ప్రియురాలా నీయందు కళంకం ఏది కూడా లేదు అని మరొకసారి మాట్లాడాడు నా ప్రియురాలా నీ ముసుగు గుండా నీ కన్నులు గొవ్వ కన్నుల వలె కనబడుచున్నవి అని మాట్లాడాడు పరమగీత గ్రంథం అంతా కూడా మనం చూస్తే ప్రియుడు ప్రియురాలు ప్రియుడు ప్రియురాలు వారి మధ్య ఉన్న ప్రేమ వారి మధ్య ఉన్న అనుబంధం ఆ సహవాసాన్ని తెలియజేస్తుంది పరమగీత గ్రంథం ప్రియుడంటే యేసయ్య ప్రియురాలు అంటే సంఘం సంఘంలో ఉన్న నీవు నేనే మనం ఏమని పిలవబడాలంట దేవుని చేత ప్రియురాలు అని పిలవబడాలి పరిశుద్ధ గ్రంథంలో దానియేలు అనే ఒక ఆయన ఉన్నాడు దేవుని దూత దానియేలు దగ్గరికి వచ్చి సమాచారం చెబుతా ఉంది ఏమన్నా తెలుసా దానియేలు నీవు ఎలాంటి వాడివో తెలుసా దేవునికి బహు ప్రియుడవు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఎవరు ప్రియులవుతారు ఎవరు దేవునికి ఇష్టులవుతారు
ఎవరు దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉంటారో, ఎవరు దేవుని మాటకు లోబడుతూ ఉంటారో, ఎవరు దేవుని మాటకు విధేయత చూపిస్తారో, ఆ దేవుని మార్గములో నడుస్తూ ఉంటారో, మార్గము తప్పకుండా కుడి ఎడమలకు త్రొట్టిల్లకుండా ఆ తిన్నని మార్గములో నడుస్తూ ఎవరు ఈ భూమి మీద దేవునికి మహిమ తెచ్చేవారుగా ఉంటారో వారే ప్రియులని ఏమవుతారంట, పిలవబడతారు. ప్రియులు అన్న, ఇష్టులు అన్న, ప్రభునది ప్రియుల పెద్ద తేడా ఏమి కూడా దాంట్లో లేదు. దావీదుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు, నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు. మరొక చోట అన్నాడు, నా ఇష్టానుసారుడనే కాదు నా హృదయానుసారుడు. వా, ఎంత చక్కని మాట తెలుసా, నా హృదయానుసారుడు అంటే నేను ఏ నా హృదయములో ఏ ఉద్దేశములు, ఏ తలంపులు, ఏ ఆలోచనలు తలస్తానో దావీదు కూడా అలాంటి ఆలోచనలు ఏం చేస్తాడంట, తలస్తాడు. ప్రభునందు నా హృదయానికి దగ్గరైన వాడు, నా హృదయానుసారుడు. ఒక మాట చెప్తాను అర్థం కావటం కోసం. ఒకరోజు ఒక అన్య స్త్రీని ఒక ఇశ్రాయేలీయుడు ఒక ఐగుప్తు నుండి ప్రయాణం అవుతున్నటువంటి, ఆ ప్రయాణం అయిపోయిన తర్వాత, ఆ తర్వాత ఇజ్రాయెల్ దేశానికి వచ్చిన తర్వాత అహరోను సంతతి వాడైన ఫినెహాసు దినాల్లో ఒక వ్యక్తి పాపం చేస్తూ కనబడతాడు, అన్యురాలతో పాపం చేస్తూ కనబడతాడు. అప్పుడు ఫినెహాసుకు చాలా కోపం వచ్చేస్తుంది. అప్పటికే ప్రజల యొక్క పాపాన్ని బట్టి అప్పటికే తెగుళ్ళు, అప్పటికే చాలా సమస్యలు ప్రజల మధ్యలో ఉన్నాయి. కానీ అవేవి పట్టనట్టుగా ఈ వ్యక్తి వ్యభిచరిస్తూ తన ఇంటిలోనికి ఒక అన్య స్త్రీని తీసుకొని వెళ్తే ఫినెహాసు వెనకకుండా వెళ్ళాడంట. వెళ్ళి వారిరువురు మంచం మీద పడక మీద పడుకున్నప్పుడు ఈట తీసుకొని ఇద్దరి కడుపులో నుండి భూమిలోనికి దిగిపోయేలాగా ఏం చేశాడంట, కూర్చాడు. మీకు తెలుసులేదు, ఆల్రెడీ అప్పటికి తెగులు ప్రారంభమైంది. ప్రాయశ్చిత్తము ఎక్కడ జరిగిందో తెలుసా, ఫినెహాసు వారిని ఈటతో పొడిచి భూమిలోనికి పెడితే అక్కడ తెగులు ఆగిపోయిందంట, తెగులు ఆగిపోయింది. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను వరవలేని దానిని, నేనే పాపాన్నైతే ఇజ్రాయేలీలో వరవలేకపోయానో ఫినెహాసు కూడా వరవలేకపోయాడు. అంటే దేవుని హృదయంలో ఏమనుకున్నాడో ఫినెహాసు కూడా హృదయంలో అదే అనుకున్నాడు. దేవుడు వరవలేకపోయాడు ఆ పాపాన్ని, ఫినెహాసు కూడా చూసి ఏం చేయలేకపోయాడు. అంటే దేవుని మనస్సు, దేవుని హృదయం, ఫినెహాసు హృదయం ఎలా ఉన్నాయంట, దగ్గరగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థం అవటం కోసం చెప్పాను. ఇప్పుడు దావీదు నా హృదయానుసారుడు అన్నాడంటే దావీదు హృదయం దేవుని హృదయానికి ఎలా ఉందంట, దగ్గరగా ఉంది. ఇంచుమించు అన్ని దేవుడి ఆలోచనలే దావీదులో ఉంటాయి. దేవుడు ఎలా ఆలోచిస్తాడు, దావీదు కూడా అలాగే ఆలోచిస్తాడు. ఇలా ప్రియురాలని ఎవరు పిలువబడతారు అంటే దేవుని చిత్తాన్ని జరిగించేవారు. దానియేలు కల్దీయుల దేశంలో తన పవిత్రతను కాపాడుకొని రాజభోజనం చేసి అపవిత్రను కాకూడదని దేవతలకు మొక్కకుండా, ఇదిగో మనుషులకు మొక్కకుండా తమ భక్తిని, తమ ఆత్మీయతను కాపాడుకొని సింహాల భూమిలోనికైనా వెళ్ళటానికి సిద్ధపడ్డాడే గాని దేవుణ్ణి విడిచిపెట్టకుండా, ప్రార్థన చేయకుండా ఉండకుండా, దేవుని సన్నిధిలో ఆత్మీయుడిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా, దేవుణ్ణి అన్య రాజ్యములో కూడా దేవుణ్ణి మహిమపరిచిన వాడుగా దానియేలు ఉంటే మరి ప్రియుడవడా దేవునికి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియుడు అవుతాడా లేదా అండి? ప్రియుడు అవుతాడండి. దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి సింహాల భూమిలోనికి కూడా వెళ్ళిన వాడు ప్రియుడు కాకుండా ఎలా ఉంటాడండి? దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి అయినా సిద్ధపడ్డాడు. ఇదిగో 30 దినాల వరకు రాజుగారి దగ్గర తప్ప ఎవరు ఏ మనవి ఏ దేవునికి కూడా చేయకూడదు, ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు అంటే ఇట్టి శాసనం సంతకం చేయబడిందని తెలిసి కూడా మనుషులకు మొక్కటం ఇష్టం లేని దానియేలు జీవము గల దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఎరుషులేము తట్టి కిటికీలు తీసి తన మేడ గదిలోనికి వెళ్ళి దినమునకు ముమ్మారు దేవుని సన్నిధిలో ఏం చేశాడంట, ప్రార్థన చేశాడు. దానివలన సింహాల బోధలో వేయబడతానని తెలిసినప్పటికీ దేవునికి ప్రార్థన చేయకుండా ఉండలేకపోయాడు దానియేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం భక్తి అండి ఇది,
దానియేలు భక్తి ఏమండి మనకి అన్ని అవకాశాలు ఉండి ప్రార్థన చేయట్లేదు అనుకోండి అది వేరే విషయం అసలు ప్రార్థన చేయొద్దు మీరు ప్రార్థన చేశారా మిమ్మల్ని తీసుకెళ్ళి ఏడో పడేస్తామన్నారు అనుకో ఇక అసలు మనం అసలు కూడా చేయం ఇప్పుడు మామూలుగానే చేయట్లేదు ఇంకా అసలు ఎందుకు చేస్తాం అప్పుడు చేస్తామా అసలు చేయం ఏమండి అన్నీ బాగున్నప్పుడే ఇప్పుడు మనం ఏం చేయట్లేదు అంటే ప్రార్థన చేయట్లేదు మనం ఎలాగో ప్రియులం అవుతాం ప్రార్థన చేయటం మనం ఎలాగో ప్రియులం అవుతామండి దేవుని చిత్తాన్ని జరిగించాలి మనం ఎలాగో ప్రియులం అవుతాం దేవుని హృదయానుసారంగా ఉండకుండా దేవుడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించకుండా ఈ లోక సంబంధమైన ఆలోచనతో స్వబుద్ధితో ఇష్టానుసారంగా మన ఇష్టం వచ్చినట్లు చేస్తూ బ్రతుకుతూ ఉన్న మన జీవితాల్లో ఏమండి దేవుని హృదయానికి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్న మన జీవితాల్లో ఎలా దేవునికి ప్రియులం అవుతాం నీ ఆలోచనలు దేవుని ఆలోచనలతో సరిపోతున్నాయా ఏమండి నీ ఆలోచనలు వాక్యానికి దగ్గరగా ఉంటున్నాయా ఇది వాక్యం అంటే ఇది దేవుని ఆలోచనే ఏమండి దేవుని హృదయంలో ఉన్నదంతా ఈ గ్రంథంలో పెట్టి మనకిచ్చాడు ఇప్పుడు నీ ఆలోచనలు అయినా నీ పనులైనా నువ్వు చేసే ఏదైనా సరే వాక్యానికి దగ్గరగా ఉంటే నీవు దేవుని హృదయానికి ఎలాగున్నట్ట దగ్గరగా ఉన్నట్టే నువ్వు దగ్గరగా ఉన్నావు అనుకో నేనేమని పిలుస్తాడు దేవుడు నా ప్రియుడా అని ఏం చేస్తాడంట పిలుస్తాడు అవునంటారా కాదంటారు పెర్సిస్సు ప్రియురాలు అని పిలవబడింది ఈ రాత్రి మనం కూడా ఏమని పిలవబడాలంట పరమగీత గ్రంథంలో ఆ సంఘాన్ని దేవుడు అలాగే పిలుస్తూ ఉన్నాడు రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నువ్వెంత అందంగా నడుస్తున్నావు అమ్మా అక్కడ ఆత్మీయ సుగుణాలను దేవుడు వర్ణిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రాత్రి మనము దేవునికి ప్రియులంగా ఉండాలి ఇష్టులంగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా నా మాటలు ముగిస్తాను అక్కడ రాయబడిన మరొక మాట ఆమె బహుగా ప్రయాసపడెను దేవునికి స్తోత్రం హల్లెలూయా రాయబడిన మాట అదే కదా ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడెను ఎవరి యందు ప్రయాసపడిందంట దేవుని యందు ప్రయాసపడింది ఈ లోకంలో చాలా ప్రయాసలు ఉన్నాయి అవునా కదా ఎంతగానో ప్రయాసపడుతున్నాం ఏవేవో చేస్తూ ఉన్నాం కొన్ని పర్యాయాలు మన ప్రయాసకు తగిన ప్రతిఫలం ఏమవట్లేదంట దొరకట్లేదు పొందుకోవటలేదు నిరాశ మిగులుతుంది ఏమండి ఆవేదన మిగులుతుంది దుఃఖమే కొన్ని పర్యాయాలు మన జీవితంలో మిగులుతుంది ఎందుకంటే ఈ లోకంలో ప్రయాసపడుతున్నావు కానీ కొన్ని పర్యాయాలు నెమ్మది దొరకట్లేదు సమాధానం దొరకట్లేదు ప్రయాస పడుతున్నావు కానీ తగిన ప్రతిఫలం ఏమవట్లేదు అంటే నీకు దొరకట్లేదు కానీ క్రీస్తునందు నువ్వు పడే ప్రయాస ప్రభునందు నువ్వు పడే ప్రయాస ఎప్పటికీ కూడా ఏమవుతుందంట వ్యర్థము కాదు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఈమె రాయబడిన మాట ప్రభునందు ఆమె బహుగా ప్రయాసపడింది ఈరోజు నువ్వు లోకంలో కష్టపడుతున్నావు నీ కుటుంబం కొరకు నీ భర్త కొరకు నీ భార్య కొరకు కుటుంబం కొరకు కష్టపడుతున్నావు మంచిదే దేవునిలో ఎంత ప్రయాసపడుతున్నావు ఒకవేళ ఈ లోకంలో కష్టపడుతున్నా కానీ నువ్వు ప్రతిఫలం దొరకట్లేదు కానీ దేవుని యందు నువ్వు కష్టపడితే నీవు దేవుని దగ్గర ఏం దొరికిద్దంట నీకు ప్రతిఫలం దొరికిద్దండి నా మాటలు కాదు అపొస్తలైన పౌలు గారే అన్నాడు కొరింథీ సంఘంతో క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి ఏం చేయనంట ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ఆసక్తి కలిగి దేవుని కార్యాలను చెయ్యండి మెళకుతో చెయ్యండి అని చెప్పాడు క్రీస్తునందు మన ప్రయాస ఏమోదంట వ్యర్థం కాదు ఏసై కొరకు నువ్వేం చేసినా సరే దానికి నీకేముంది దేవుని యొద్ద నుండి జవాబు ఉంది దేవుని దగ్గర ప్రతిఫలం ఉంది దేవుని దగ్గర బహుమానము ఉంది ప్రభునందు ప్రియులారా పౌలు గారు ఇస్తున్నారు సాక్ష్యం ఆమె బహుగా ప్రయాసపడింది సమయం అయిపోయింది కాబట్టి దీని గురించి నేను వివరించట్లేదు నా మాటలు ముగిస్తూ ఉన్నాను ఈరోజు దేవునిలో ప్రయాసపడుతున్నావా ఉదయం నుండి రాత్రి వరకు నీ కుటుంబం కొరకు ఇంటి కొరకు ఎంతో కష్టపడుతున్నావు ప్రయాసపడుతున్నావు పని చేస్తూ ఉన్నావు మరి దేవుని కొరకు ఎంత ప్రయాసపడుతున్నావు
ప్రభునందు ప్రియులారా నేను చెప్పాను కదా గత రాత్రి ప్రిస్కిల గురించి చెప్పినప్పుడు పౌల్ గారు పగలంతా డేరాలు గుచ్చేవాడట రాత్రి ఏం చేసేవాడు సువార్త ప్రకటించేవాడు ఎప్పుడు నిద్రపోయేవాడో తెలియదు ఏమండి ఎప్పుడు సేద తీరేవాడో తెలియదు పగల పని శారీరకమైన పని రాత్రి ఆత్మీయ పని ప్రభు కొరకు కష్టపడేవాడు ప్రభునందు ప్రియులారా అందుకనే తిమోతితో చెప్పాడు పౌలు గారు అయ్యా సమయం అనక అసమయం అనక దేవుని కొరకు ఏం చెయ్యి కష్టపడు నువ్వెవరివో తెలుసా నువ్వు దేవుని యొక్క యుద్ధ సైనికుడివి సైనికుడు ఎలాగో యుద్ధంలో కష్టపడతాడో దేవుని బిడ్డలు అలాగేం చేయాలంట ప్రభు కొరకే కష్టపడాలి ప్రభు కొరకు కష్టపడాలి ఈ లోకంలో కూడా కష్టపడాలి జీవనోపాధి కావాలి కాబట్టి అదే సమయంలో ప్రభువును మర్చిపోకూడదు ఆయన కొరకు కూడా మనం ఏం చేయాలంట కష్టపడాలి ప్రార్థన చేయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి ప్రభునందు ప్రియులారా ప్రయాసపడే జీవితం ప్రభునందు మనకే ఉండాలి మూడు విషయాలు మనం చెప్పుకున్నాం ఆమె జీవితం విభజింపబడింది ఆమె ప్రియురాలు అని పిలవబడింది ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడింది ఈ రాత్రి మన జీవితాల్లో కూడా ఈ ఫెన్సీసు ఆ యొక్క స్త్రీ యొక్క అనుభవాలు మన జీవితాల్లో కూడా ఉండాలి మన జీవితాల్లో కూడా మనం కలిగి ఉండాలి మన జీవితాలు కనుక విభజింపబడకపోతే మనం చేస్తున్న భక్తి వ్యర్థమే